టు ఫేస్ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు అలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు. నమస్కారం కన్నా లక్ష్మీనారాయణ గారు. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఓడిపోయినందుకు బాధగా ఉందా? సెంట్రల్లో అధికారంలో వచ్చిందని సంతోషంగా ఉందా? అంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అయితే భారతదేశం అంతా ఒక పరిస్థితి అయితే ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేక పరిస్థితులు. 2014 నుంచి కూడా రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు మాతో ఉంటూనే కేంద్రం ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసింది అనేటువంటిది ఒక పక్క మాతో ఉంటూ చంద్రబాబు నాయుడు, ఇంకొక పక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలంతా ఈ స్పెషల్ స్టేటస్ పేరుతో, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా మొత్తం, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ అంతా కూడా ప్రజల్ని యాంటీ బీజేపీ వైపు ఒక సెంటిమెంట్ క్రియేట్ చేసినారు. మాకు నేను అధ్యక్షుడైన తర్వాత నాకున్నది 10 మాసాల సమయం. 10 మాసాలు ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవడానికి నాకు సమయం సరిపోయింది. అందుకే 2019 ఎన్నికల వరకు కూడా మేము మా జెండా ప్రతి గ్రామం పోవాలి, భారతీయ జనతా పార్టీ గుర్తు కమలం ప్రతి బూత్లో ఉండాలనేటువంటిది మా ఎజెండా. ఎందుకంటే విపరీతమైనటువంటి సెంటిమెంట్ ఒకటి క్రియేట్ చేసినారు స్పెషల్ స్టేటస్ పేరు మీద. అవాస్తవాలతో పూర్తిగా అన్ని పార్టీలు, అన్ని ఆర్గనైజేషన్స్, మీడియా, మీడియాను కూడా భాగం చేస్తున్నారా? అంత కరెక్ట్, కరెక్ట్. మీకు రైల్వే జోన్ ఇచ్చారండి, కనీసం ఒక్కలైనా రైల్వే జోన్ ఇచ్చారు అనేటువంటి మాట ఎవరు మాట్లాడలేదు. కాబట్టి వెంటనే ఏమన్నారు, ఆదాయం ఉన్నదంతా ఒరిస్సాలో పెట్టారు, ఆదాయం లేని దాన్ని తీసుకెళ్ళి తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టారు అనేటువంటి పరిస్థితి. అసలు ఆదాయ వ్యయాలతోటి రాష్ట్రాలకి ఏం సంబంధం రైల్వేకి ఇష్యూకి వచ్చేటప్పటికి? మీడియా పాత్ర కదా. అంటే వాస్తవాలను ప్రజలకు చెప్పాలి. అయితే రాజకీయ నాయకులు అయితే రాజకీయ దురుద్దేశంతో మాట్లాడితే మాట్లాడుండొచ్చు, కానీ మీడియానే వాస్తవం చెప్పాలి కదా. ఇప్పుడు ఆదాయ వ్యయాలతోటి రాష్ట్రాలకి ఏం సంబంధం? నేను అప్పుడు అదే చెప్పాను. ఇప్పుడు 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పే ముఖ్యమంత్రి ఆదాయం రావట్లేదని చెప్పి రాష్ట్రానికి ఆదాయం లేని దాన్ని తీసుకొచ్చి ఇచ్చారని చెప్పేసి చూడడంలో చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈయన అనుభవం ఎంత ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది అనేటువంటి ఒక మాట. ఎందుకంటే ఏ వాస్తవాలు అయితే ప్రజలకు చెప్పాల్సినటువంటి వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థలు కూడా ప్రజలకు నిజం చెప్పకుండా అవాస్తవాలనే ప్రచారం చేయటం వల్ల మాకు 2019 ఆ విషయం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా ఒక చంద్రబాబు నాయుడు వాయిసే ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటిది ఒక జయంతో జరిగింది. ఎవరు చెప్పినా కూడా దాని ఆ వాయిస్ ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి లేనటువంటిది చూసాం గడిచిన 5 సంవత్సరాలు. మరి ఏమనుకున్నా కూడా ఎవరు తీసిన గొయ్యిలో వాళ్ళు పడతారని చంద్రబాబు నాయుడు మరి రిజల్ట్ అది ఇప్పటికైనా అది రియలైజ్ అయితే బాగుంటుంది. నేను ప్రజలకి వాస్తవాలను చెప్తే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. రైట్. అంటే 2014 ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ గారు శ్రీవారి పాదాల చెంత వచ్చి స్పెషల్ స్టేటస్ ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చారని చెప్పేసి అంటుంటారు కదా. అంటే మీరేమో బీజేపీ వాళ్ళేమో లేదు వీడియో మార్ఫింగ్ జరిగింది అంటారు, అంటే ఏది వాస్తవం? వీడియో మార్ఫింగ్ జరిగింది అనేటువంటిది కరెక్ట్. మేము అనేక మార్లు ఇదే విజయవాడలో నరేంద్ర మోడీ గారు ఏమి మాట్లాడారు అనేటువంటిది మేము వీడియో వేసి చూపించినాం. మాఫింగ్ జరిగిన వీడియో వేసాం, నరేంద్ర మోడీ గారు వాస్తవంగా మాట్లాడింది ఇచ్చాం. ఆయన మాట్లాడింది ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్తో ఆంధ్రప్రదేశ్కి ప్యాకేజ్ దొరుకుతుంది, ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ ప్యాకేజ్ దొరుకుతుందనే దాన్ని మార్ఫింగ్ చేసేసి స్పెషల్ స్టేటస్ అని చెప్పేసి పెట్టిన. మార్ఫింగ్ అంటే ఒకరో ఇద్దరు చేయాలి కదా, అన్ని ఛానళ్ళలోనూ స్పెషల్ స్టేటస్ ఇస్తానని చెప్పేసి వచ్చింది. లైవ్ తీసుకున్నారు కదా, లైవ్ కదా, లైవ్ మేము ప్రచారం చేసాం. స్పెషల్ కేటగిరీ ఆయన చెప్పింది, స్పెషల్ కేటగిరీ ప్యాకేజ్ ఆంధ్రప్రదేశ్కి దొరుకుతుంది. మీరు ఆ రెండు కూడా మళ్ళీ కావాలంటే మీకు ఏ స్పెషల్గా వేసి చూపిస్తాము. రంగాదరు ఒకసారి వీళ్ళ కేసు చూపించండి, వీళ్ళ కేసు చూపి రెండు మాఫింగ్ చేసిన టేపు ఒరిజినల్గా నరేంద్ర మోడీ గారు మాట్లాడింది. ఆయన ఆయన చెప్పింది అక్కడ ప్యాకేజ్ అనేది చెప్పాడు.
నెల్లూరుకు షేర్ వెంకయ్య నాయుడు ఇద్దరే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడని కూడా చెప్పినటువంటి పరిస్థితి. దాన్ని పూర్తిగా అవాస్తవాలని ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలకు ఆంధ్ర రాష్ట్రంలో ఒక వ్యతిరేకమైనటువంటి భావాలు కల్పించినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే నేను అధ్యక్షుడైన కాడి నుంచి కూడా చాలా కేటగారికల్గా చెప్పాను, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిజం తెలుసుకున్న రోజున నరేంద్ర మోడీ గారితో తప్ప ఇంకెవరితో ఉండరు అనేటువంటి మాట. ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలుసుకుంటున్నారు ప్రజలు, అందుకనే భారతీయ జనతా పార్టీలో చేరికలు ప్రారంభమైంది. రైట్, అంటే మీరు ఒక ఆంధ్రవాసిగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటారా వద్దంటారా? ఇవ్వగలిగే పరిస్థితి అవకాశం ఉన్నప్పుడు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి. టెక్నికల్గా స్ట్రైటే, ఇందుట్లో తికమగం లేదు. టెక్నికల్గా ఇవ్వడానికి అవకాశం లేదు అన్నప్పుడు, అంతకన్నా ఎక్కువ బెనిఫిట్స్ ఈ రాష్ట్రానికి వస్తున్నప్పుడు, రాజకీయమే ప్రధానంగా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నారు, రాష్ట్రాభివృద్ధిని గాలికి వదిలేశారు. ఇప్పుడు ఆ రోజున కూడా మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక వనరులతో కూడినటువంటి స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి వస్తాయని అని అన్నారు. అదే ఆర్థిక వనరులు స్పెషల్ స్టేటస్ పేరు మీద కాకుండా స్పెషల్ ప్యాకేజ్ పేరు మీద, ఏదైతే స్పెషల్ స్టేటస్ ఇస్తే 5,000 కోట్లు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అడిగిందో, దాని ప్లేస్లో 5,000 కోట్ల బదులు 16,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజ్ తయారు చేసి ఇచ్చింది ఆంధ్ర రాష్ట్రానికి. ఇచ్చినప్పుడు ఎగిరి గంతేశాడు చంద్రబాబు నాయుడు, బ్రహ్మాండమైనటువంటి ప్యాకేజ్ సాధించాను నేను, ఇంతకన్నా ఎవడు ఎక్కువ సాధిస్తాడు, జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేక మాట్లాడుతున్నాడు, స్పెషల్ స్టేటస్ వల్ల ఏమొస్తుందో నాకు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇంతకన్నా ఎక్కువ సాధించగలిగిన మగోడు ఎవడున్నాడు ఈ దేశంలో అనేటువంటి మాట. అతను కూడా జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడి యూటర్న్ తీసుకొని అతను మునిగాడు మమ్మల్ని మించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకని ఇంత అభివృద్ధిలో సహకరించినటువంటి కేంద్రం 10 సంవత్సరాలు సమయం ఉన్నప్పటికీ కూడా విభజన చట్టంలో 4 సంవత్సరాల్లోనే అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చి 11 ఇన్స్టిట్యూషన్స్ చట్టంలో పెడితే 39 సంస్థలు ఇచ్చి, రైల్వే జోన్ ఇచ్చి, రెవెన్యూ గ్యాప్ ఇచ్చి, రెవెన్యూ లోటు ఇచ్చి, మీకు 10 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఈ రాష్ట్రానికి ఇచ్చి, సంక్షేమ కార్యక్రమాలు కానీ డెవలప్మెంట్లు కానీ వివిధ రూపంలో, ఎన్ఆర్ఈజెస్ రూపంలో కావచ్చు, రూరల్ డెవలప్మెంట్ రూపంలో కావచ్చు, సాగరమాల రూపంలో కావచ్చు, పోర్టుల రూపంలో కావచ్చు, అదే 13 జిల్లాలున్న ఈ రాష్ట్రానికి 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో కావచ్చు, ఇలాగా ఈ రాష్ట్రానికి సింహభాగం అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం ఇస్తూ కూడా ఇవ్వటానికి అవకాశం ఉంటే అది ఒక్కటి ఎందుకు ఆపుతారు, ఇవ్వటానికి అవకాశం లేదు కాబట్టే ఆ ప్లేస్లో స్పెషల్ స్టేటస్ పేరు అనేటువంటిది కాకుండా స్పెషల్ ప్యాకేజ్ పేరు మీద లేదా 3 రెట్లు ఎక్కువగా ఈ రాష్ట్రానికి ఇవ్వటానికి. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి ఈ రాష్ట్ర అభివృద్ధి కాదు కావాల్సింది, రాజకీయమే కావాలి. మీరు ఒక్కసారి 2014 గుర్తు చేసుకోండి, ఈ మాట వచ్చినప్పుడల్లా నేను 14 చెప్తుంటాను, రాష్ట్ర విభజన ఆగదు అని అందరికీ తెలుసు, రాష్ట్ర విభజనకు సిద్ధం అని చెప్పేసి వీళ్ళందరూ ఉత్తరాలు ఇచ్చారు. కానీ సమైక్యాంధ్ర పేరుతోటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారు, అందరు రాష్ట్రానికి అన్యాయం చేశారు. ఆ రోజు వీళ్ళందరూ కలిసి నిలబడి పార్లమెంట్లో కనుక మాట్లాడి ఉంటే మనం భద్రాచలం డివిజన్ పోగొట్టుకునేవాళ్ళమా, భద్రాచలం దేవాలయం పోగొట్టుకునేవాళ్ళ, ఇదే స్పెషల్ స్టేటస్ చట్టంలో పెట్టుంటే ఈరోజు ఇంత ఆర్గ్యుమెంట్ జరుగుండేది కాదు కదా, వీళ్ళందరూ ఆ రోజున పార్లమెంట్లో నిలబడుంటే చట్టంలోనే పెట్టమంటే నిలదీసి చట్టంలో పెట్టించేవాళ్ళు కదా ఆ రోజున. మరి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని వదిలేసి ఈరోజు నీ రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని బూచిగా ప్రజల్లో చూపించి, భారతీయ జనతా పార్టీ పట్ల వ్యతిరేకమైనటువంటి సెంటిమెంట్ని నీ రాష్ట్రంలో క్రియేట్ చేసి పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేసినారు తప్ప రాజకీయ పార్టీలు వాస్తవాన్ని. రాజకీయ పార్టీలు పక్కన పెడితే మీడియా కూడా అదే బాటలో నడిచింది. దానివల్ల మాకు 2019లో రాష్ట్రంలో ఉన్నటువంటి రిజల్ట్, నేను అధ్యక్షుడు, నేను 10 మాసాల ముందు ఎలక్షన్కి 10 మాసాల ముందు అధ్యక్షుడైన అధ్యక్షుడైన కాడి నుంచి చాలా కేటగారికల్గా చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు వాస్తవాలు తెలుసుకున్న రోజున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ప్రజలు వస్తారు అన్ని పార్టీల నుంచి అని చెప్పాను.
పంతొమ్మిది తర్వాత అదే జరిగింది, అదే జరుగుతుంది ఇప్పుడు పరిస్థితి. రైట్, అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? మీరు చూస్తున్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉత్సాహంగా ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఎందుకంటే మీకు గెలిచినటువంటి వైఎస్ఆర్సీపీలోకి ఇంతమటికి ఎక్కడ చరికలు అనేటువంటిది ఎక్కడ కనపడినటువంటి పరిస్థితి కాదు. ఇవాళ అన్ని పార్టీల నుంచి కూడా భారతీయ జనతా పార్టీలోకి చేరికలు జరుగుతున్నాయి. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది భారతీయ జనతా పార్టీ భవిష్యత్ ఈ రాష్ట్రంలో. రైట్, అంటే 2014 ఎన్నికల్లో కావచ్చు, 2014 ఎన్నికలు పక్కన పెడితే, ఎందుకంటే అప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, 2019లో పోటీ చేశారు, రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక ఎమ్మెల్యేగా కానీ గెలవలేని, ఎంపీగా కానీ గెలవలేని పరిస్థితిలో బీజేపీ పార్టీ ఉంది. సో ఇలాంటి పార్టీ రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు పోయే అవకాశం ఉంది, ఏ విధంగా బలపడనుంది? నేను ఇందాక మీకు చెప్పింది అది ఎంతసేపు కూడా 14 నుండి 19 వరకు కూడా భారతీయ జనతా పార్టీ పట్ల ఒక విష ప్రచారం అన్ని పార్టీలు మీడియాతో కూడా కలిసి చేయటం వల్లనే ఈ పరిస్థితి. రెండు పార్టీలు మద్యం డబ్బు విపరీతంగా పంచటం అనేటువంటిది కూడా దానికి ప్రధానమైనటువంటి కారణం. మీరు అడగవచ్చు 2024లో ఆ పరిస్థితి ఉండదా అని, కానీ మాకు ప్రజలకు వాస్తవాలు తీసుకుని వెళ్ళడానికి 10 మాసాల సమయం సరిపోలే. ఇవాళ మాకు కావాల్సినంత సమయం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్ర అభివృద్ధిలో సింహభాగం కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తుంది అనేటువంటిది రైళ్ళకి నమ్మకం కలిగించేదానికి మాకు సమయం కలగలేదు. ఎందుకంటే మీడియా అంతా ఒక పక్క, పొలిటికల్ పార్టీస్ అన్నీ ఒక పక్క, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వ్యవస్థల పేరుతో సంస్థలు ఒక పక్క, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఒక విష ప్రచారం చేసి ప్రజల్లో వ్యతిరేక భావన కల్పించారు. ఇంకంతకన్నా మీరు రిజల్ట్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? దానికి ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము కూడా 2019కి మా టార్గెట్ మా జెండా ప్రతి గ్రామం పోవాలి, మా సింబల్ ప్రతి బూత్లో ఉండాలి అనేటువంటిది టార్గెట్గా పెట్టుకుని పనిచేసాం. దానికి అచీవ్ అయినాం మేము. మీరు మేము ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు మీకు పోటీ చేయడానికి అభ్యర్థులు దొరుకుతారా అని అన్నట్టు పరిస్థితి. కానీ 2019లో 174 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ పెట్టాం, 24 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ పెట్టాం. మేము అనుకున్న టార్గెట్ అచీవ్ అయ్యాం. మా సింబల్ ప్రతి బూత్లో ఉండాలనేటువంటి దానికి, మా జెండా ప్రతి గ్రామం పోవాలనేటువంటి దాని మీద అచీవ్ అయ్యాం. మా టార్గెట్ ఇవాళ 2024 అదే దిశగా ఇప్పుడు పనిచేస్తున్నాం. అంటే రాష్ట్రంలో ఎవరైతే ఇప్పుడు బీజేపీ పార్టీలో చేరుతున్నారో వాళ్ళందరూ కూడా ఐటీ రైట్స్కి భయపడే చేరుతున్నారా, పార్టీ పైన అభిమానంతో చేరుతున్నారా? అండి ఇప్పటికీ 4000 మంది పార్టీలో చేరితే వ్యాపారస్తులందు 3 అది తెలుగుదేశం పార్టీలో ముగ్గురు గురించే మాట్లాడుతున్నారు తప్ప 4000 మంది గురించి మాట్లాడతలా సర్పంచ్. ఎందుకంటే ఈ 3 గతంలో ఇదే బీజేపీ పార్టీ పైన ఎన్నో విమర్శలు చేశారు, వాళ్ళతో ఉన్నారు కదా. సో ఇప్పుడు సడన్ గా బీజేపీ పార్టీలోకి రావడం అంటే ఎలా చూడాలి? రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం శాశ్వత మిత్రత్వం ఉండదు అనేటువంటిది మీరు చూసారు ఇంతకుముందు. అంటే ఈ మాట ప్రకారం అయితే 2024లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో పొత్తు ఉంటుందా? మాకు అమిత్ షా గారు చాలా కేటగారికల్గా చెప్పారు నర్సరాపట్లో, మీరు మర్చిపోయారు. ఎందుకంటే మేము చెప్పి నీకు గుర్తుండవు, చంద్రబాబు నాయుడు చెప్పిందే గుర్తు పెట్టుకోవడం అలవాటు చేసుకున్నారు. ఆ భ్రమలో నుంచి మీరు ఇంకా బయటికి రాస్తే బాగుంటుంది. నర్సరాపేట మీటింగ్లో చాలా కేటగారికల్గా చెప్పినారు మాకు అమిత్ షా గారు. ఇక ముందు చంద్రబాబు నాయుడికి మేము డోర్స్ క్లోజ్ చేశాము అనేటువంటి మాట చాలా కేటగారికల్గా చెప్పినారు. అదే జరుగుతుంది. అయితే మేము 2 సార్లు ఈ రాష్ట్రంలో పొత్తు పెట్టుకొని నష్టపోయినాం. అందుకనే అమిత్ షా గారు చాలా కేటగారికల్గా చెప్పినారు, మేము 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇండిపెండెంట్గా ఎదగడానికి ప్రయత్నం చేస్తాం తప్ప ఎవరితో పొత్తులు పెట్టుకోమని చెప్పేసి. అందుకే అట్లనే 2019 ఎన్నికల్లో కూడా ఇండిపెండెంట్గానే పోటీ చేస్తున్నాం. రేపు కూడా అదే జరుగుతుంది. రైట్, ఇంకా అంటే ఎవరెవరు రానున్నారు బీజేపీ పార్టీలోకి? మా పార్టీలో చేరికలు అనేటువంటిది 1వ తారీఖున మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వివిధ స్థాయిల్లో జాయిన్ అవుతున్నారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది.
అనేక స్థాయిలో ఢిల్లీ నుంచి గల్లీ దాకా మాజీ శాసనసభ్యులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, అనేక మంది మా పార్టీలో అన్ని పార్టీల నుండి జాయిన్ అవుతున్నారు. ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్. రైట్, అంటే ఒక సీనియర్ నాయకుడు లాగా ప్రస్తుతం ఏదైతే జగన్ గారి పాలన పైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆయన 40 రోజులు పాలన అప్పుడే మనం పాలన పెట్టాలి. ఇంకా కానీ క్షేత్రస్థాయిలో చూస్తే ఆయన చెబుతున్న మాటలకి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి పూర్తిగా వ్యతిరేకంగా కనపడుతుంది. అది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి ఇంత ముందు కూడా చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. రైట్, అంటే తానా వేదికగా జరిగిన వివాదానికి కన్నా లక్ష్మీనారాయణ గారు లోకేష్ గారిని ఇది చేయడం అనేది కరెక్ట్ కాదని ట్వీట్ చేశారు కదా, దానిపై మీకు కామెంట్ ఏంటి అసలు? అండి, ఇప్పుడు అక్కడ జరిగిన మాట వాస్తవమే కదా, జరిగిన మాట వాస్తవమే కదా. పిలిచి అవమానపరచడం అనేటువంటి సంస్కృతికి స్వస్తి చెప్పాలని చెప్పేసి చెప్తున్నాను. పిలిస్తే అన్ ఇన్విటేషనే కదా వెళ్ళింది, ఎవరైనా అక్కడికి వెళ్ళింది. మరి పిలిచి అవమానపరచడం అనేటువంటి సంస్కృతికి స్వస్తి చెప్పండి, ఇంకా మీకు బుద్ధి రాలేదని చెప్పి చెప్తాను. ఏదైతే తానా సభలు కాదు, ఇది టీడీపీ భజన సభ అని చెప్పేసి కూడా అన్నారు. అంతే కరెక్ట్, దాంట్లో నేనే వెనక్కిపోవటానికి సిద్ధంగా లేదు. ఇప్పుడు ఎవరన్నా తెలుగుదేశం నాయకులను ఎవరినన్నా అవమానపరిచారా? అక్కడ అవమానపరచలేదుగా. ఏపీకి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో అందుతాయన్న నమ్మకం ఉందా? అంతకన్నా ఎక్కువ ఇచ్చినారని గడిచిన 5 సంవత్సరాలు రావాల్సిన దానికన్నా. మీకు ఇందాక చెప్పని మర్చిపోతున్నారు, అందుకే మా మాట ఇప్పుడు గుర్తుండట్లేదు మీకు మీడియాకి. ఇప్పుడు 10 సంవత్సరాల్లో 11 సంస్థలు ఉండాలని చెప్పేసి చట్టంలో పెడితే 4 సంవత్సరాల్లో 39 సంస్థలు ఇచ్చారు. నేషనల్ హైవేస్గా, ఇంటర్నేషనల్ పోర్ట్స్గా, పోర్ట్స్ కానీ, సాగరమాల ప్రాజెక్ట్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపంలో నేషనల్ హైవేస్ కానీ, ఎన్ఆర్ఈజీఎస్ కానీ, రూరల్ డెవలప్మెంట్ కానీ, ఇవ్వాల్సిన గృహ నిర్మాణం అన్ని రాష్ట్రాలకి, ఏ రాష్ట్రానికి కూడా 4 లక్షలు మించి ఇవ్వకపోతే ఈ రాష్ట్రానికి 11 లక్షలు ఇచ్చినారు. అట్లా అన్ని రాష్ట్రాల కన్నా కూడా ఈ రాష్ట్రానికి సంక్షేమ కార్యక్రమాల్లో కానీ, అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ సింహభాగం ఈ రాష్ట్రానికి ఇచ్చినారు. మీరేమో సింహభాగం ఇచ్చారని చెప్పేసి అంటా ఉన్నారు, కానీ మొన్న జరిగిన కేంద్ర బడ్జెట్లో ముండి చేయి చూపించారు బీజేపీ వాళ్ళు అంటున్నారు. నేను ఇందాక కూడా అదే చెప్పాను. ఇప్పుడు రియలిస్టిక్ కామెంట్ ఎప్పుడు కూడా రియలిస్టిక్గా లేదు, ఉండట్లేదు. అన్ని కొట్టిపడేస్తున్నారు. కాదండి, కొట్టిపడిన వాస్తవాలు చెబుతున్నాం, అవాస్తవాల మీదనే జరుగుతున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో అన్ని కూడా ఆన్గోయింగ్ ప్రాజెక్టులేనా? అంతేనా, అన్ని ఆన్గోయింగ్ ప్రాజెక్టులే. ఆన్గోయింగ్ ప్రాజెక్టులు బడ్జెట్ ఎక్కడ ఉంటుంది? ఆ డిపార్ట్మెంట్లకు ఉంటుంది. ఇంకా ప్రత్యేకించి ఇంక లేదు అంటే పోలవరం ఆన్గోయింగ్ ప్రాజెక్టు, రెవెన్యూ లోటు ఆన్గోయింగ్ ప్రాజెక్టు, ఇక అన్ని ప్రాజెక్టులు మీకు రాజధాని ఆన్గోయింగ్ ప్రాజెక్టు, ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో మీకు విద్యా సంస్థలు, ఇవన్నీ కూడా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్. అవి కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎత్తుకుంటే దొరుకుద్ది, పలానా సంస్థకి ఎంత వచ్చింది, ఎంత పెట్టారు, ఎంత చేశారు అనేటువంటిది. బడ్జెట్లో లేదు అని అంటే ఇదేం జిల్లాల వారి రాష్ట్రాల వారి ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ కాదు కదా. కేంద్రం ఒక పాలసీ తీసుకొని ఉంటుంది, ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ బడ్జెట్ ఇస్తుంది, ఆ డిపార్ట్మెంట్ నుంచి ఆ సంస్థలకి డబ్బులు పోతాయి. ఇట్స్ ఎ రొటీన్ ప్రాసెస్. అందుకే నేను నా వాస్తవాన్ని చూసి నెగిటివ్ ఒక్కటి నెగిటివ్ మాట్లాడితేనే మనము ప్రజల్లోకి వెళ్ళగలం. మనకి వ్యూవర్షిప్ మీద చూసుకుంటున్నాం తప్ప వాస్తవాన్ని ప్రజలు మర్చిపోయాం, మంచిని మర్చిపోయి చెడు మీదే కాన్సన్ట్రేట్ చేసేటువంటి సంస్కృతి డెవలప్ అయింది కాబట్టి మనకు అదే కనపడుతుంది, కానీ వాస్తవం కనపడట్లేదని చెప్పి చూస్తున్నాను. ఎందుకంటే మన రాష్ట్రంలో ప్రస్తుతానికి జరుగుతున్నవి అన్నీ కూడా ఆన్గోయింగ్ ప్రాజెక్టులు. 10 సంవత్సరాల్లో ఇవ్వాలని పెడితే 4 సంవత్సరాల్లోనే ఇచ్చినారు. అట్లా కాకుండా ఈ బడ్జెట్లో కొన్ని ఇచ్చున్నట్టయితే అబ్బో ఈ బడ్జెట్లో ఇచ్చారని అంటాను. అసలు అవకాశం లేకుండా 4 సంవత్సరాల్లోనే ఇచ్చేశారు పరిస్థితి. 4 సంవత్సరాల్లో ఇచ్చిన దానికి ఎప్రిషియేట్ చేసి ఒక్కళ్ళు కూడా ఎప్రిషియేషన్ ఒక్కళ్ళు కూడా చేయలే. రైల్వే జోన్ ఇస్తే ఏమన్నారు, రాష్ట్రానికి ఆదాయం ఎక్కడ వస్తుందండి అన్నారు. రైల్వే జోన్ మీద రాష్ట్రానికి ఆదాయం వస్తుంది అనేటువంటి మాట మరి మీరు చెబితేనే వింటున్నాం మేమంతరం కూడా. చంద్రబాబు నాయుడు చెబితే, చంద్రబాబు నాయుడు నుంచి మీరు చెబితే నేను నాలుగు వచ్చిన పరిస్థితి. అందుకని ఈ రకమైనటువంటి అవాస్తవాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించుకునే పరిస్థితి. రైట్, ఆపరేషన్ కమలం దక్షిణాది రాష్ట్రాల్లో ఎలా ఉంది?
ఆపరేషన్ లేదు, ఎలా ఉండమూ లేదు. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీని, మాది జాతీయ పార్టీ, మాది ఏదో ప్రాంతీయ పార్టీలు కాదు, జాతీయ పార్టీ. భారతదేశంలో ఉన్నటువంటి ఒక ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ సభ్యత్వం కలిగినటువంటి ఒక రాజకీయ పార్టీ, మాది ఒక సిద్ధాంతం కలిగినటువంటి పార్టీ. భారతదేశం అంతా ఉండాలని కోరుకుంటున్న తప్పులు అది కూడా తప్పుగా భావిస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. అది రైట్ అంటే రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఓడిపోయిందని చెప్పేసి ఈ ఆపరేషన్ కమలం మొదలెట్టారా? జనరల్గా మీరు ఒకసారి చూస్తే ఓడిపోయిన తర్వాత చరికలు జరగటం అనే దాని గురించి కూడా మీరు ఆలోచన చేయట్లేదుగా. గెలిచినటువంటి పార్టీని వదిలేసి ఓడిపోయిన పార్టీ వైపే ప్రజలు వస్తున్నారు అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిందేంది, మా నాయకత్వం జాతీయ పార్టీ, ఇదేదో ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల విశ్వాసంతో ఈ రోజున మా పార్టీలో చరికలు జరుగుతాయి. 2014లో టీడీపీతో బీజేపీ పార్టీ పొత్తు పెట్టుకుంది, 2019లో వైసీపీ వెనకుండి నడిపించిందా బీజేపీ పార్టీ? అది నూటికి 100 రూపాయలు తప్పు. నాకు అందుకే నిన్న కోపం వచ్చి బాధతోటి వాడేవుడు మా పార్టీ గురించి మాట్లాడతానికి అనేటువంటి పరిస్థితికి వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే అసలు మా అమిత్ షా గారు చాలా కేటగిరికల్గా చెప్పారు, పొత్తు పెట్టుకొని నష్టపోయాం, ఇక ముందు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరితో పొత్తు పెట్టుకోం, మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చినా మా తలుపులు మూసేసాం, మేము ఆంధ్ర రాష్ట్రంలో ఇండివిజువల్గా బలపడతాం అని కేటగారికల్గా మా జాతీయ అధ్యక్షుడు చెప్తే, రోజు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసిందంటే ఆయన మాటకి మీరు వంత పడుతుండేది. మళ్ళీ పదే పదే చెప్పాల్సి వస్తుంది చెప్పించుకుంటున్నారు మీరు. చంద్రబాబు నాయుడు మాటలనే చిలక పలుకులు పలకడానికి అలవాటు పడ్డారా, భ్రమ నుంచి బయటికి రండి అని. మేము పదే పదే చెబుతున్నాం, గంట గంటకు చెబుతున్నాం, ప్రతి ఛానల్కి చెబుతున్నాం, అయినా మమ్మల్ని మీరు చంద్రబాబు రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారని మాట్లాడుతున్నారు అని అంటే బాధేసే వాడెవడు మాట్లాడతానికి అని చెప్పేసి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాజకీయ హత్యలు జరుగుతున్నాయి, జగన్ గారు అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 139 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు హత్యలు జరిగాయి, ఇవన్నీ కూడా రాజకీయ హత్యలు అని చెప్పేసి అంటున్నారు కదా, దీన్ని ఎలా చూడాలి? అసలు ఎవరైనా కూడా హింసతోటి ప్రజాభిమానం సంపాదిద్దామనుకోవటం, పోలీసులతోటి రాజ్యం నడిపి మేమేదో మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తామనుకోవటం భ్రమ అనేటువంటిది 2014 నుంచి 2019 పాలన రుజువైంది. 2004 నుంచి 2009 వరకు రాజశేఖర రెడ్డి పాలన ప్రజాభిమానం చూరుకొని ప్రజానాయకుడిగా ప్రజల మనసులో నిలిచిపోయినాడు. దాన్ని ఆదర్శంగా తీసుకుంటే ఎవరైనా ప్రజాభిమానం చూడగలరు. కానీ ఇవాళ ఒకటి మాత్రం వాస్తవం, అత్యల సంగతి నేను దాన్ని చూడకపోను, కానీ రాష్ట్రంలో పోలీసు పాలన జరుగుతుంది అనేటువంటి దాని విషయంలో నేను కూడా సమర్థిస్తున్నాను. ఎందుకంటే మేము కూడా ధర్నా చేయబోతున్నాం పోలీసు చర్యలకు వ్యతిరేకంగా. ప్రతి చోట దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, పోలీసులు అక్రమ కేసులు పెడుతూ ఉన్నారు, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని చెబుతున్నారు. ఇదే పద్ధతిలో తెలుగుదేశం అవలంబించింది, పోలీస్ స్టేషన్లోకి పిలిచి మీరు టీడీపీ కండవా కప్పుకోండి అని పోలీస్ స్టేషన్లో టీడీపీ కండవాలు కప్పించారు. ఆ రోజున ఇవాళ కూడా అదే జరుగుతుంది, మీరు అధికార పార్టీ కండవాలు కప్పుకోండి అని పోలీసులు చెప్తున్నారు గ్రామాల్లో. అట్లా చేసే వాళ్ళు పోయారు, పోలీసులు దెబ్బకు భయపడి కండవాలు కప్పుకున్నారేమో, కానీ 2019 ఎన్నికలు రుజువు చేసినాయి కదా ఏమైంది అనేటువంటి మాట. ఇవాళ అదే పార్టీలో వైఎస్ఆర్సీపీ పయనిస్తూ ఉంది, పోలీసుల చేత పోలీస్ స్టేషన్లో పిలిపించడం, ఎందుకు మీరు గ్రామాలు ఖాళీ చేసి వెళ్ళిపోండి, ఒక 2 నెలలు 2 నెలలు గ్రామాలు ఖాళీ చేసి వెళ్ళిపోమని పోలీసులు చెప్తున్నారు. పరిస్థితి రక్షణ కల్పించాల్సిన వ్యవస్థ వాళ్ళు కొడతారు, మీరు గ్రామాలు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పే పరిస్థితికి దిగజారిందంటే మరి రాష్ట్రం అది ముఖ్యమంత్రి చెప్తున్న దానికి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది అనేటువంటిది అర్థమవుతుందిగా. రాష్ట్ర సంక్షేమ పథకాలు ఏదైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటికి మీరు సపోర్ట్ చేస్తారా లేదా పోరాటం చేస్తారా? సంక్షేమ కార్యక్రమాలను వ్యతిరేకించేవాడు ఎవడన్నా ఉన్నాడా రాజకీయ పార్టీలో? అవి ఏదైతే మీరు పేపర్ మీద పెట్టారో
అవన్నీ కూడా సిన్సియర్గా అమలు చేయమని చెబుతున్నాము. రెండు, ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో పూర్తిగా కేంద్రం నుంచి వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఇప్పుడు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాలే, దానికి ఎవడు మేము ఎందుకు వ్యతిరేకిస్తామంటే మా కార్యక్రమాలు మోడీ గారు ఇచ్చినటువంటి కార్యక్రమాలు అవన్నీ కూడా మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి సంక్షేమ కార్యక్రమాలు అమలు సిన్సియర్గా అమలు చేయాలనుకున్నాం, పార్టీ రహితంగా అమలు చేయాలని కోరుతా ఉన్నాం. మళ్ళీ ఇవాళ మీరు విలేజ్ అసిస్టెంట్స్ పేరు మీద మళ్ళీ ఇంకొక జన్మభూమి కమిటీకి తెరదీశారు, అది ఇంకా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంది. మీరు నిన్నటి దాకా జన్మభూమి కమిటీని వ్యతిరేకించిన మీరు ఇంకొక పేరుతో మళ్ళీ వాళ్ళ జన్మభూమి కమిటీని తీసుకొచ్చి పెట్టారు గ్రామాల్లో. ఖచ్చితంగా అది మీకు బూమరాంగ్ అవుతుందని చెప్పి నేను చెప్తాను. ఫైనల్గా ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నరేంద్ర మోడీ గారు నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసం ఉండి, నరేంద్ర మోడీ గారే ఈ దేశంలో అవినీతి రహిత పరిపాలన ఇవ్వగలిగినటువంటి పరిస్థితి ఉంది. కేంద్రంలో ఏ రకంగా అయితే అధికారం ఇచ్చారో నరేంద్ర మోడీ గారికి, ఈ రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ గారిని నమ్మి ఈ దేశాభివృద్ధిలో పాలు పంచుకోమని చెప్తున్నాను. ధన్యవాదాలు. ఇది ఈరోజు జరిగిన ఫేస్ టు ఫేస్ కార్యక్రమం. వచ్చే వారం మరో అతిథితో మీ ముందుకు వస్తాం.